गुड मॉर्निंग न्यूज़ एंड हेयर ऑयल समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शोकि स्वागतम एशियन मार्केट्स मॉर्निंग कొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది కొన్ని మార్కెట్స్ పాజిటివ్ గా కొన్ని నెగటివ్ గా ట్రేడ్ అవుతుంటే ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తుంది సుమారుగా ఆఫ్ కోర్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 100 పాయింట్స్ లాభంతో కనపడింది ఇప్పుడు 77-78 పాయింట్ల లాభంతో ఒక పాజిటివ్ ఓపెనింగ్ ని ఇండికేట్ చేస్తుంది మేబీ ఒక 40-50 పాయింట్ల గ్యాప్ అప్ మనకు ఇవాళ ఓపెనింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఇవాళ యుఎస్ మార్కెట్ సంబంధించి లాస్ట్ నైట్ మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది అక్కడ కూడా డౌ జోన్స్ ఎస్ఎన్పి ఈ రెండు స్లైట్లీ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి బట్ నాస్డాక్ మాత్రం మరొక ఫ్రెష్ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయ్యింది ఇంట్రాడే 10,000 మార్క్ను కూడా టచ్ చేసింది నాస్డాక్ సో ఫ్యాంగ్ స్టాక్స్ అంటే అమెజాన్ యాపిల్ మైక్రోసాఫ్ట్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం మిగతా రెండు ఇండిసెస్ కంటే కూడా ఈ మధ్య మనకు నాస్డాక్ ఎక్కువగా లాభపడుతుంది రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవుతుంది సో ప్రధాన కారణం ఈ టెక్నాలజీ బేస్డ్ స్టాక్సే అని అందరికీ తెలిసిందే సో లిక్విడిటీ డ్రైవ్ చేస్తుంది యుఎస్లో కావచ్చు ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్లో కావచ్చు మార్కెట్స్ని రెండు రోజుల ఎఫ్ఓఎంసి మీటింగ్ ఇవాళ క్లోజ్ అవుతుంది సో నిన్న ఇవాళ రెండు రోజులు జరిగింది సో ఎటువంటి డెసిషన్స్ ఫెడ్ రిజర్వ్ అనౌన్స్ చేస్తుంది మరింత లిక్విడిటీని పంప్ చేస్తుందా క్వాంటిటేటివ్ ఈజింగ్ని ఫాలో అవుతుందా లేకపోతే ఎటువంటి మార్కెట్స్కి ఊతం ఇచ్చే చర్యలు అనౌన్స్ చేస్తుందని మార్కెట్స్లో అందరూ ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఫెడ్ డెసిషన్ మూడ్లో కొంత మనం యుఎస్ మార్కెట్స్లో నెగిటివ్ ట్రెండ్ చూసాం లాస్ట్ నైట్ సో మన మార్కెట్స్ ఎస్పెషల్లీ ఆఫ్ కోర్స్ నిన్న ప్రాఫిట్ బుకింగ్ చూసాం మనం క్లోజింగ్ టైంలో బాగా సెల్లింగ్ రావడం అనేది చూసాం అండ్ ఇట్ వాస్ టు సమ్ ఎక్స్టెంట్ ఫాలోయింగ్ ది యుఎస్ మార్కెట్స్ నిన్న యుఎస్ ఫ్యూచర్స్ని ఫాలో అవుతూ కొంత పత్రం కావడం చూసాం సో అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ క్లీన్ ప్రాఫిట్ బుకింగ్ సెషన్ బట్ బ్రాడర్ మార్కెట్స్ మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి అండ్ ఇప్పుడు చాలా యాక్షన్ మనకు స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ స్పేస్లో కనిపిస్తుంది సో ఇది కొంచెం కన్సర్న్స్కి దారితీయాల్సిన పరిణామం ఎందుకంటే మనకు స్మాల్ క్యాప్స్ ఓకే దే హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ ది లార్జ్ క్యాప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ చాలా కాలం తర్వాత మనకు ఇటువంటి యాక్షన్ మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో చూస్తున్నాం అంతకుముందంతా కూడా మనం ఎప్పుడు పదే పదే అంటున్నవాళ్ళం కొన్ని నెలల క్రితం ఓన్లీ ఆ 10 స్టాక్సే లీడ్ చేస్తున్నాయి మార్కెట్స్ని ఇండిసెస్ మాత్రమే పెరుగుతున్నాయి మిడ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేషన్ లేదు అని బట్ లాస్ట్ 1 మంత్ 2 మంత్స్లో మనం చాలా స్టాక్స్ మనకు ఫర్ ఇన్స్టాన్స్ మే 19 నుంచి జూన్ 9 వరకు కనుక మనం చూస్తే కొన్ని స్టాక్స్ లెటస్ అవాయిడ్ టాకింగ్ అబౌట్ పెన్నీ స్టాక్స్ బట్ సమ్ స్టాక్స్ లైక్ హదీమ్స్ ఇండియా 81-82 రూపీస్ నుంచి 145 రూపీస్ అయింది అలాగే ఐఎఫ్సిఐ 4 రూపాయలు 7 రూపాయలు అయింది శ్రే ఇన్ఫ్రా కాయా ఎల్టీ ఫుడ్స్ పీసీ జ్యువెలర్స్ శివం ఆటోటెక్ అలాగే దాల్మియా షుగర్స్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా 60-70% టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అలాగే తేజాస్ నెట్వర్క్స్ హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి స్మాల్ క్యాప్స్ అన్నీ 60-70% రిటర్న్ ఇన్ జస్ట్ 3-4 వీక్స్ ఇవ్వడం చూసాం సో ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ మనం చాలా కాలం తర్వాత చూస్తున్నాం అండ్ ఎవరైతే బాగా బేరిష్గా ఉండి అసలు మార్కెట్స్లోకి రాకుండా కూర్చున్నారో లేదా క్యాష్తో అలా ఎదురు చూస్తూ ఉన్నారో వీళ్ళలో మాత్రం ఒక లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే ఇలా మిడ్ స్మాల్ క్యాప్స్ పెరిగినప్పుడు ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది లార్జ్ క్యాప్స్ పెరిగినప్పుడు అంతగా అనిపించింది ఎందుకంటే ఎక్కువ మంది అందులో పొజిషన్స్ తీసుకోరు కొనరు ఇన్వెస్ట్ చేయరు బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంతో ఉత్సాహంతో ఉంటారు ఈవెన్ మన పివైటీ రికమెండేషన్స్లో కూడా డార్క్ హార్స్గా కుటుంబం వారు చెప్పిన 4 రికమెండేషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేశాయి లాస్ట్ 1 మంత్లో మే నెలలోనే సో అలాగే నౌ అనదర్ 20 స్టాక్స్ మన పీవైటీ సబ్స్క్రైబర్స్ కోసం రెడీ చేయడం జరిగింది అందులో కూడా ఫోకస్ థ్రస్ట్ ఈజ్ ఆన్ ఆఫ్ కోర్స్ మిడ్ స్మాల్ క్యాప్సే లార్జ్ క్యాప్స్ కొద్దిగా పెట్టాము బట్ ఈసారి ఫోకస్ అంతా కూడా మళ్ళీ మిడ్ స్మాల్ క్యాప్స్లోనే ఉంది అంటే దట్ షోస్ ది మూడ్ ఆఫ్ ది మార్కెట్స్ మనం మూడ్ ఆఫ్ ది మార్కెట్కి అనుగుణంగా ఎప్పుడు వెళ్లాల్సిందే అంతకుమించి వేరే ఆప్షన్ లేదు బట్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నేను 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలాగే కదిలించకుండా కూర్చుంటానని అంటే దెన్ ఆఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్ ఆర్ ది ఓన్లీ మీన్స్ ఆఫ్ మేకింగ్ మనీ సో ఆల్ ఇన్ ఆల్ ఎందుకు మిడ్ స్మాల్ క్యాప్స్లో పెరుగుతున్నాయంటే 3-4 రీజన్స్ చెప్పుకోవచ్చు ఒకటి డిమాండ్ నెక్స్ట్ 6 మంత్స్లో నెక్స్ట్ 12 మంత్స్లో లేదా నెక్స్ట్ 18 మంత్స్లో పెరిగే అవకాశం ఉంది అని మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి మార్కెట్స్ ఎప్పుడు కూడా లాస్ట్ క్వార్టర్లో ఏం జరిగింది అనే దాని మీద ట్రేడ్ కావు దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ సో రాబోయే 2
టూ త్రీ క్వార్టర్స్లో లేదా ఫోర్ క్వార్టర్స్లో ఎలా ఉండబోతుంది డిమాండ్, ఎలా ఈ కంపెనీ పెర్ఫామ్ చేయబోతుంది, దీని ఆధారంగానే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్స్లో ఈ కంపెనీస్ ఎర్నింగ్స్లో ఒక గ్రోత్ ఉంటుంది, ఒక రివైవల్ ఉంటుంది అని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి రాబోయే పీరియడ్లో. కాబట్టి అది ఒక ఫ్యాక్టర్. రెండవది లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. మనకి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గడం అనేది మనం చూస్తున్నాం, ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ విల్ బి ఏ పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ ది కంపెనీస్, కార్పొరేట్స్. కాబట్టి దాన్ని కూడా మార్కెట్స్ పరిగణలోకి తీసుకుంటున్నాయి. మూడోది అఫ్కోర్స్ మనకు తెలిసిందే, లిక్విడిటీ. అపరిమితమైన లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుంది. అటు ఎఫ్ఐఎస్ నిన్న మొన్న కూడా చూసాం మనం, డిఏఐస్ అమ్ముతున్నారు. లాస్ట్ ఈ జూన్లో ఇప్పటిదాకా చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ లైక్ మన ఎల్ఐసీలు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు 3,570 crores వర్త్ స్టాక్స్ అమ్మారు, వేరాజ్ అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఎస్ కొన్నారు. సో ఈ ఆపోజిట్ బిహేవియర్ అనేది మనం తరచుగా గమనించేది మార్కెట్స్లో, అది ఈ జూన్లో కూడా మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మార్కెట్స్ మీద పనిచేస్తున్న అంశాలు. అండ్ మిడ్ స్మాల్ క్యాప్ యాక్షన్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ పికింగ్ మీద దృష్టి పెట్టండి, చక్కటి రీసెర్చ్ చేయండి, ఏ కంపెనీలు మంచివి అంటే. స్మాల్ క్యాప్స్లో చాలా రిస్క్ ఉంటుందండి, హడావుడిగా ఎగబడి కొంటే మాత్రం. ఫర్ ఇన్స్టాన్స్ ఈసారి మన కుటుంబరావు గారి డార్క్ హార్స్ రికమెండేషన్స్ 6 రికమెండేషన్స్ ఉన్నాయి. ఆరిట్లో ఒక్కొక్కసారి 2-3 ఫెయిల్ కావచ్చు, అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొనదలుచుకుంటే మాత్రం 6 కొనండి, ఆరిట్లోనూ కొద్ది కొద్దిగా పొజిషన్స్ తీసుకోండి. దెన్ ఒకవేళ 2 ఫెయిల్ అయినా 4 లేదంటే 3 ఫెయిల్ అయినా మరొక 3 అలా మనకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ షుడ్ బి ది స్ట్రాటజీ. మనం ఏం చేస్తామంటే బాగా లోయెస్ట్ రేట్ 5 రూపాయల స్టాక్ ఏం చెప్పారని చూసి అది కొంటాం, అది పెర్ఫామ్ చేయదు, 30-40 రూపాయల్లో రికమెండ్ చేసిన స్టాక్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి విచిత్రాలు మనం చాలా సందర్భాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటాం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో బ్రోడర్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందా, ఎంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇది సింపుల్ టర్నింగ్ గేమ్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం అనమాట మార్కెట్స్ లో ఎప్పుడైతే కనుక కొంచెం టైర్డ్నెస్ వస్తుందో లార్జ్ క్యాప్ లో, అప్పుడేమో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఎంటర్ అవుతూ ఉంటారు. మళ్ళా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో వాల్యుయేషన్స్ కనుక కాస్త పెరిగి కాస్త అన్కంఫర్టబుల్ గా ఉన్నాయంటే తిరిగి లార్జ్ క్యాప్ కు వస్తూ ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మార్కెట్ గేమ్. అంతేగాని దీన్ని బాగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మార్కెట్స్ కంబ్యాక్ మోడ్ లో ఉన్నాయి. ఈ కంబ్యాక్ మోడ్ లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కొంచెం కరెక్షన్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ కొంచెం మార్కెట్ లో బల్జెస్ వస్తే గనక అక్కడి నుంచి కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టెడ్ అన్నమాట. 2 డేస్ నుంచి మనం చెప్తానే ఉన్నాం 10,300 క్రాస్ అవ్వలేకపోతే గనక నిఫ్టీ కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది అని. అదేవిధంగా హయ్యర్ లెవెల్స్ గానే అనమాట 10,300 కి క్లోజర్ గా వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుకింగ్ రావటం, అక్కడి నుంచి తిరిగి 10,000 టెస్ట్ చేయటం క్లోజర్ సైట్ మనం అబ్జర్వ్ చేసాం. దిస్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం. ఇవాళ కూడా కొంచెం గ్యాప్ అప్ అవుతున్నాయినా సరే 10,000 సస్టైన్ చేసుకుంటుందా లేదా ఇంట్రాడే కరెక్షన్ వస్తాయి అనేది చూడాల్సి వస్తుంది. అదర్వైజ్ 10,120-140 లెవెల్స్ కనుక దాటితే దానిపైన సస్టైన్ అయితే కనుక ఖచ్చితంగా నేను అనుకుంటా మార్కెట్ విల్ డూ వెరీ వెల్ అనమాట. ఎందుకంటే రేపు మళ్ళీ సెటిల్మెంట్ ఉంది, వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఏమన్నా షార్ట్ కవరింగ్ వస్తుందేమో చూడాల్సి వస్తుంది. అయితే లార్జ్ క్యాప్స్ లో క్లియర్లీ మనం చూసాం, నిన్న తిరిగి ఫార్మా లైమ్ లైట్ లో కూడా రావటం చూసాం, సన్ ఫార్మా లాంటివి తిరిగి 52 వీక్ హై రావటం, ఇటు రెడ్డి ల్యాబ్స్ లో కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ రావటం ఇవన్నీ కూడా చూసాం, సిప్లా కూడా బయింగ్ వచ్చింది. అయితే క్లియర్ లూజర్స్ ఏమి వస్తున్నాయి, నిన్న బ్యాంక్స్ లో మైల్డ్ కరెక్షన్ వచ్చింది, ఇందులో లార్జర్ బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇట్లా. బట్ స్మాలర్ బ్యాంక్స్ లో అనమాట నిన్న బయింగ్ అనిపించింది, లైక్ స్మాలర్ బ్యాంక్స్ అయ్యి ఆర్బిఎల్ కానీ ఇటు ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటి చిన్న ఫైనాన్షియల్స్ లో మాత్రం చోళమండలం అన్నింటిలో కూడా కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. కాబట్టి మార్కెట్ లో ఒకే సెక్టర్ లో కూడా ఇట్లా డైవర్జెంట్ యాక్టివిటీ ఉంటుందని కూడా ఇన్వెస్టర్స్ ప్రిపేర్డ్ అయి ఉండాలన్నమాట. అండ్ యుఎస్ ఫెడ్ కూడా నిన్న ఏదైతే లోన్స్ అనమాట చేంజెస్ చేసిందో, 500,000 నుంచి 250,000 కి చేంజ్ చేసిందో, ఇవన్నీ కూడా అక్కడ పాజిటివ్ నిన్న చూసాం. డౌ కరెక్ట్ అయినా కూడా నాస్డాక్ పాజిటివ్ గా క్లోజ్ అవుతాం చూసాం, ప్లస్ ఫ్యూచర్స్ లో డౌ పాజిటివ్ గా ట్రేడ్ అవుతాం. అండ్ కాబట్టి ఎఫ్ఐఐ యాక్టివిటీ పాజిటివ్ గా ఉన్నంత కాలం మన దగ్గర మార్కెట్స్ అట్లీస్ట్ ఎక్కువ స్ట్రెంత్ చూపించకపోయినా రేంజ్ బౌండ్ ఉంటే దీనికి 9,800-10,400 అని చెప్పేసి అని అనుకుంటున్నాం. బట్ కొంచెం ఓవర్ బాట్ అవుతాము, స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరుగుతుందంట ఇండికేషన్. ఎన్ఎస్సి ఎఫ్ఎండ్ఓలో 4 స్టాక్స్ ఆల్రెడీ బ్యాన్ లిస్ట్ లోకి వచ్చినాయి, వోడాఫోన్, జిందాల్ స్టీల్, జస్ట్ డైల్, ఎన్సిసి.
అంటే స్మాల్ ప్రైజెస్ కూడా అబ్జర్వ్ చేస్తే స్మాల్ స్టాక్స్ లో వీటిలోనమాట ఏదైతే గనక అన్లాక్ వన్ ఓపెన్ అయిన తర్వాత యాక్టివిటీ వస్తుంది అనుకున్న స్టీల్ కానీ జస్ట్ డైల్ కానీ ఇన్ఫ్రాది ఎన్సీసీ కానీ ఇలాంటి వాటిలో ఇమ్మీడియట్లీ లా ఇటు బ్యాంక్లోకి వెళ్ళటం అంటే ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది అనేది మనం చూడాలి. ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ బై ఆన్ డిక్లైన్స్ అంటాను, బట్ మోర్ సేఫ్టీ ఈజ్ వెన్ యూ బై క్లోజర్ టు 9,800 ఆర్ ఈ సెక్టర్ వైజ్ కరెక్షన్స్ రీసెంట్ హై దగ్గర నుంచి కరెక్షన్ ఏదో వస్తుందో చూసుకుని 10-15% కరెక్షన్ వచ్చిన స్టాక్స్ లోనే తిరిగి ఎంటర్ అవ్వమంటాను. ఎస్పెషల్లీ 52 వీక్ హై టచ్ అవుతున్న స్టాక్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. నిన్న కూడా సన్ ఫార్మా 52 వీక్ హై వచ్చింది, అదేవిధంగా డాక్టర్ రెడ్డి కూడా 52 వీక్ హైస్ దగ్గర క్లోజర్ గా రావటం చూసాం. అండ్ మనం రికమెండ్ చేసిన కొన్ని చిన్న స్టాక్స్ కూడా అనమాట మురుగేశ్వర్ సెరమిక్స్ అవనండి, దావత్ అవనండి, వీటన్నిటిలో కూడా యాక్టివిటీ బాగా పెరిగింది. మేబీ నేను అనుకోవటం స్మాలర్ ఫార్మా స్టాక్స్ లో ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో. ఎస్ఎంఎస్ ఫార్మా నిన్న 20% టచ్ అవటం చూసాం, కాబట్టి స్టే ఇన్వెస్టర్ ఇన్ స్మాలర్ ఫార్మా స్టాక్స్ ఫర్ ప్రెసెంట్ అని అంటాను. కొంచెం ఎఫ్ఎండ్ఓ లో కరెక్ట్ అయిన స్టాక్స్ లైక్ ఎక్సైడ్ లాంటిది కెన్ పెర్ఫార్మ్ వెరీ వెల్ నౌ, ఎందుకంటే సపోర్ట్ 156 దగ్గర తీసుకుంది, స్టాక్ కెన్ ఈజీలీ కమ్ బ్యాక్ టు 170-173 అని చెప్పేసి అని అనుకుంటున్నా విత్ ఇన్ ద సెటిల్మెంట్. ఓవరాల్ గా మార్కెట్స్ ఆర్ గుడ్ ఫర్ బై ఆన్ డిక్లైన్స్. ఓకే అండి, సో ఒక చిన్న విరామం తీసుకున్నాం, విరామం తర్వాత రాజేంద్ర గారు బాలాగారు ఒపీనియన్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ? ఐ థింక్ లాస్ట్ 3 డేస్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఒక టాప్ అచీవ్ అయినట్టు కనిపిస్తుందండి. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ మనకి 8,996 నుంచి 10,326 ఏదైతే 10 డేస్ ర్యాలీ వచ్చిందో అక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్లోకి నిఫ్టీ వెళ్ళిందని చెప్పొచ్చు. సో అన్లెస్ 10,336 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అది కూడా 10,570 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అదర్వైజ్ మార్కెట్ ఒక స్టిఫ్ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిన్న కూడా మనం చెప్పాం మేబీ ప్రైస్ కరెక్షన్ కన్నా టైం కరెక్షన్ ఉండే ఛాన్స్ మార్కెట్లో ఎక్కువ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ జోన్ మనం చూస్తే కనుక 9,944 అండ్ 10,326 సో ఈ రేంజ్లో ఉన్నంతకాలం నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ 9,944 కింద క్లోజ్ అయ్యి లేదంటే 10,336 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ కానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కానీ ఉండే ఛాన్స్ ఉంది. అది కూడా 300-400 పాయింట్స్ దాకా ఉండే ఛాన్స్ ఉంది. సో అంతకుమించి మార్కెట్లో పెద్ద యాక్షన్ లేదు కాబట్టి ప్రాబ్లీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అరౌండ్ 9,944 అక్కడే ఎంట్రీ పాయింట్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అక్కడ నుంచి 70-80 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే మేబీ మళ్ళీ 200 పాయింట్స్ రివార్డ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ. అండ్ స్వింగ్లో చూస్తే 20,425 ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడ నుంచి 600-800 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా స్వింగ్ హై చూస్తే 21,807 సో ఈ 1,200 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మార్కెట్ మనం గమనిస్తున్నాం ఎవ్రీడే సెక్టర్ రొటేషన్ తోటే మార్కెట్ మూమెంట్స్ మనం చూస్తున్నాం. సో నిన్న ఫినాన్షియల్ స్పేస్ అండ్ మెటల్ స్పేస్ కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాయి. అండ్ ఫార్మా అండ్ అదర్ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అవి కొద్ది లీడ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి ఈ స్టేజ్లో మేబీ అవి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ కవలో ప్రాబ్లీ ఐ థింక్ టాటా స్టీల్ ఈజ్ వన్ ఐడియా. సో అరౌండ్ 323 దగ్గర సపోర్ట్ ఉంది, సపోర్ట్ పాయింట్ ఉంది. సో 3-5% అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆ స్టాక్ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అరౌండ్ 308 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది యాజ్ హై యాజ్ 360 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. ఏంటి ప్రైస్ యాక్షన్ ఎక్కువగా మనకు అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్ ఇండెక్స్ మూవ్మెంట్స్ కూడా ఉంటున్నాయి, బట్ మోర్ దాన్ దట్ ఇండివిజువల్ స్టాక్స్లో మనకు ఎక్కువగా యాక్షన్ కనిపిస్తుంది. సో ఎటువంటి ఇండివిజువల్ స్టాక్స్ ఈ టైంలో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది? యా నిన్న మార్నింగ్ మనం చెప్పడం జరిగిందండి సెకండ్ రంగ్ అండ్ క్వాలిటీ ఎన్బిఎఫ్సీస్ అని చెప్పి. సో నిన్న మనం చోళమండలం మెమరాండమ్ ఫైనాన్స్ స్పెసిఫిక్లీ మెన్షన్ చేసాం. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అప్ 5-6%. సో ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలోనే సెకండ్ రంగ్ స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సీస్ డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ అట్రాక్టింగ్ సమ్ స్ట్రాంగ్ బయింగ్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇందాక కుటుంబం మెన్షన్ చేసినట్టు డెఫినెట్లీ సెకండ్ రంగ్ ఫార్మా కంపెనీ విచ్ హ్యావ్ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ అంటే వాళ్ళకి రెగ్యులేటరీ ఇష్యూస్ చాలా మందికి ఎక్కువ ఉండకపోతుంది ఎందుకంటే క్యాటరింగ్ ఉన్నది డొమెస్టిక్ మార్కెట్
మెజారిటీ మరి సో అటువంటి సెకండ్ ర్యాంక్ ఫార్మర్స్ వస్తాయి. అఫ్కోర్స్ ఆటోమొబైల్ ఇన్ లైన్ లైట్ అండి, ఇప్పటికి కూడా ఆటో అండ్ ఆటో హ్యాండ్సింగ్ అనే చెప్పాలి. సో ఆల్మోస్ట్ మనకి మేజర్ టూ వీలర్ ఆటో కంపెనీ రిజల్ట్స్ అన్ని వచ్చాయి, ఎక్సెప్ట్ మేబీ ఐషర్. సో ఇలా మనం చూసుకుంటే యూనో ఆటోమొబైల్స్ అండ్ సెకండ్ ర్యాంక్ ఫార్మా అండ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్, సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఇట్ కాల్స్ ఫర్ ఎ బై. ఎందుకంటే స్లోలీ అన్లాక్ డౌన్ ఓపెన్ అయినప్పటి నుంచి విల్ బి ఇన్ నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ రన్నింగ్ ఇన్ ది ఫెస్టివల్ సీజన్. సో ఇలా మనకి ఆటోమొబైల్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది, అంటే కంపారిటివ్లీ కాదు బట్ ఓవరాల్ గా కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంత బిఎస్ సిక్స్ వెహికల్స్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఈ టూ ఆర్ త్రీ సెక్టర్స్ ఆర్ సబ్ సెక్టర్స్ లో మాత్రం ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఐ థింక్ ఇట్ కాల్స్ ఫర్ ఎ బై. ఓకే అండి. సో ఇక కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు. సో బట్ ఎవ్రీ డే మనం ప్రతిరోజు అనుకునేది ఒక వర్డ్ ఆఫ్ కాస్ట్ ఏంటంటే ప్లీజ్ బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ట్రేడింగ్ విత్ స్మాల్ క్యాప్స్, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్లో కంటే కూడా స్మాల్ క్యాప్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. వోడాఫోన్ ఐడే మనం చూసాం, 4 రూపాయల స్టాక్ 12 రూపాయలు అయింది, నిన్న ఒక రోజులోనే మళ్ళీ 2 రూపాయలు తగ్గింది. ఇటువంటి వోలటైలిటీ అనేది ఉంటుంది, దానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అదర్వైజ్ రిస్క్ అప్టైట్ లేని వాళ్ళు స్టే అవే ఫ్రమ్ స్మాల్ క్యాప్స్. ఓవరాల్ చాలా ఆపర్చునిటీస్ మన మార్కెట్స్లో ఉంటాయి. సో చాలామంది మనకు వోడాఫోన్ గురించి అడుగుతున్నారు, అందుకని దాని గురించి ప్రస్తావించడం జరిగింది. సో కుటుంబరావు, ఏమిటి వోడాఫోన్లో ఈ టైంలో ఎంటర్ కావచ్చా 10 రూపాయల రేంజ్లో, లేదా లోవర్ లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎగ్జిట్ కావచ్చా? ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేసి మన 4 రూపీస్ దగ్గర చెప్పామనండి, అది దాదాపు అబ్సల్యూట్లీ కరెక్ట్ అయింది. అందుకని చెప్పేసి స్టాక్ కూడా దాదాపు 200% దాకా రిటర్న్ అవ్వటం చూసాం. బట్ డెఫినెట్లీ కరెంట్ లెవెల్స్ ఇట్ ఈస్ ప్రైసీ. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోవాలి, హ్యూజ్ డెట్ ఉంది అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇంకా తల మీద ఉంది కంపెనీకి. కాబట్టి పేరెంట్ కంపెనీ ఏ విధంగా ఇక్కడ నుంచి ఫండ్స్ పంప్ చేస్తుంది అండ్ ఏదన్నా ఫారెన్ ఇన్వెస్టర్ వస్తాడా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చే వరకు స్టాక్ మాత్రం ఫుల్లీ ప్రైజ్డ్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఫర్ ద అమౌంట్ ఆఫ్ డెట్ అది క్యారీ చేస్తుంది అనుకో. కాబట్టి ఫ్రెష్ బైయింగ్ మాత్రం నేను ఇక్కడ అడ్వైస్ చేయను, అన్లెస్ ఎనీ కంపెనీ సైడ్ నుంచి న్యూస్ వచ్చి పాజిటివ్ గా అనమాట మా ఏఆర్పిస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఓవరాల్ గా ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి క్లస్టర్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఇట్లా అని చెప్పేసి అయినా న్యూస్ వస్తే తప్ప. బట్ అదర్వైజ్ స్టాక్ కెన్ బి గుడ్ బై అగైన్ ఓన్లీ ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు 8 రూపీస్. రైట్, పాసిబుల్. ఇవాళ టెలికామ్ సెక్టర్ గురించి బిజినెస్ స్టాండర్డ్ లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, సో ట్రై టు రీడ్ ఇట్ టు హ్యావ్ సమ్ పర్స్పెక్టివ్ అబౌట్ ది ఇండస్ట్రీ యాజ్ సచ్. వోడాఫోన్ గురించో భారతి గురించో అని కాదు, ఓవరాల్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది చక్కగా వివరించడం జరిగింది. అందులో శివరాం ప్రకాష్, మీరు పీవైటీలో డార్క్ హార్స్ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు, కానీ వాటిలో టైం హొరైజన్ ఏంటి? వీటికి పెద్దగా టైమ్స్ ఇవి ఉండవండి, ప్రైస్ టార్గెట్స్ ఎప్పుడైనా రీచ్ అయింది అనుకున్నప్పుడు బుక్ ప్రాఫిట్స్, సో దట్ ఈస్ ది ఓన్లీ క్రైటీరియా. చాలా స్టాక్స్ 30%, 40%, 60% రిటర్న్స్ ఇచ్చాయి, 100% రిటర్న్ వోడాఫోన్లో మనం చూసాం. తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మా ఈ టైంలో కొనుక్కోవచ్చు, నీరజ అడుగుతున్నారు. టెక్నికల్ ఎలా ఉంది? నిన్న ఒక రోజులోనే మనం ఈ ఎస్ఎంఎస్ లైఫ్ అండ్ ఫార్మా రెండు పెరగటం చూసాం. ఐ థింక్ ఇది అండర్ పర్ఫార్మెన్స్ నుంచి కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్కి రావటం చూసామండి. సో లాస్ట్ 3 మంత్స్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 24 నుంచి ఆల్రెడీ 51 దాకా పెరగటం చూసాం. సో మంత్లీలో కూడా మనకి బ్రేక్అవుట్ రావటం చూసాం. ఐ థింక్ జనవరి హై ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ రావటం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదని చెప్పొచ్చు, ఎందుకంటే 62 అండ్ 64 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చింది అంటే ఇది 42 దాకా రావచ్చు. సో కొంచెం పేషెంట్గా వెయిట్ చేసి అరౌండ్ 40-45 దగ్గర మీరు పిక్ చేసుకోగలిగితే కనుక రిస్క్ రివార్డ్ అక్కడి నుంచి ఫేవరబుల్గా ఉంటుంది. 62 బ్రేక్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 80 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. భారత్ బిజిలీ 700 రూపాయల్లో తీసుకున్నాం సార్, ఒక 50 షేర్స్. అదను లాంగ్ టర్మ్ కోసం గోగ్రేజ్ అగ్రోవెట్ తీసుకోవచ్చా సార్ ఈ లెవెల్? గోద్రేజ్ అగ్రోవెట్ ఫస్ట్ ట్రేడింగ్ స్టాక్ ఏంటి? ఫస్ట్ భారత్ బిజిలీ. రైట్, ఓకే, బాగా ట్రాక్ చేస్తున్నారా ఇవి భారత్ బిజిలీ? అగ్రోవెట్ డెఫినెట్లీ ఇట్స్ అ బై అండి, లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చు అన్నారు. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ బై అండ్ యూ షుడ్ రిటైన్ ఇట్, యాడ్ మోర్ ఒకవేళ పడ్డప్పుడు కూడా. డెఫినెట్లీ గోద్రేజ్ అగ్రోవెట్ ఈజ్ బై. భారత్ బిజిలీ ఆయన కొన్న రేట్ నాట్ అ బ్యాడ్ ప్రైస్ అండి, ఇట్స్ అ డీసెంట్ కంపెనీ. అంటే బేసిక్లీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ సమ్ టెక్స్టైల్ బేస్డ్ ఎలక్ట్రికల్ గూడ్స్ వీటిల్లో ఉంది. ఇట్స్ అ డీసెంట్ కంపెనీ విత్ అ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ అండ్ మేనేజ్మెంట్ మంచిదే, ప్రొడక్ట్ రేంజ్ కానివ్వండి.
బ్యాలెన్స్ షీట్ కానీ అన్ని మంచివి. సో అది మాత్రం రీటైన్ చేయదు, రీటైన్ చేయమని చెప్తాను. అడిషనల్ గా ఇప్పుడు బట్ గోద్రేజ్ బయో రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, యా పేరండి. శ్రీనివాస్ అండి. అడగండి. దీని గురించి స్పందన స్ఫూర్తి డిహెచ్ఈఎల్ అండి, దీని గురించి అడుగుతాం తెలుసుకుందాం అనుకుంటున్నాను. దాని తర్వాత హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ ఎలా ఉంటుందండి? అది ఆల్రెడీ నా దగ్గర ఉంది, ప్రెజెంట్ రేట్ లోనే నడుస్తుంది. ఇప్పుడు ముందు వారం రోజుల క్రితం కొన్న రేట్. సో స్పందన స్ఫూర్తి పరిస్థితి, స్పందన స్ఫూర్తి 320 లో తీసుకోవడం అయిందండి. వెరీ గుడ్, మంచి ప్రైస్ లో కొన్నారు. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 557 రూపాయలు. ఏం చేయొచ్చు? సో ఐ థింక్ 646 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ సెల్ ఒకసారి, ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే 1397 నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 400 దాకా పడుతుందని చూసాం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఈ షుడ్ కమ్అట్ అరౌండ్ 600-626 అనండి. అండ్ హెచ్డిఎఫ్సి కోటక్ దే ఆర్ గుడ్ షేర్స్ అండి. బేసికలీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ 8 డేస్లోనే మార్కెట్ 1000 పాయింట్స్ పెరిగింది. సో కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాం. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మీకు ఈ రెండింటిలో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ బిహెచ్ఎల్ కూడా మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడు మంచి బ్రేక్అవుట్ రావటం చూసాం, బట్ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక 28 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. యాజ్ హై యాజ్ 36-38 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ బిహెచ్ఎల్ కనిపిస్తుంది. సో 10% పెరిగింది బిహెచ్ఎల్ ఈ మధ్య. కుటుంబరావు గారు స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన స్టాక్ కూడా అప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 23-24 రూపీస్. తర్వాత శ్రీహర్ష, డాక్టర్ రెడ్డిస్ 4300 కాల్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, 85 రూపీస్ ప్రీమియం ఉందట, తీసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ ఈ ఎక్స్పైరీ అయితే వద్దనే చెప్తానండి. రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి లాస్ట్ 10 డేస్లోనే 36 నుంచి ఆల్మోస్ట్ 41 దాకా అప్ సైడ్ రావటం చూసాం. సో ఇక్కడ నుంచి 300-400 రూపీస్ పెరగటం ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. సో ఒకవేళ మీరు తీసుకున్నా కూడా వెరీ క్విక్లీ షుడ్ కమ్అట్ అండి. ఒకవేళ మీరు 85లో కొన్నా కూడా ఇన్ కేస్ డాక్టర్ రెడ్డి రియాక్ట్ అయ్యి 4000 కింద క్లోజ్ అయింది అంటే కనుక మీకు ప్రీమియం అరౌండ్ 25-30 or 40 ఉండొచ్చు. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం కూడా చేయాలి. ప్రియాంక అడుగుతున్నారు, ఐటీసీ 200లో షార్ట్ సెల్ చేశారట, ఏం చేయొచ్చు ఆ పొజిషన్? వాళ్ళు ప్రాబ్లీ యూ క్యాన్ రన్ అండి. స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నిన్నటి హై ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ అవుతుందండి మీది, 206. సో 198 దగ్గర క్లోజ్ అయింది. నా ఉద్దేశంలో ఇన్ కేస్ మార్కెట్ కనుక ఫర్దర్ కరెక్ట్ అయితే 189 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అరౌండ్ 189 దగ్గర కవర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ స్ట్రిక్ట్లీ 206 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. వెంకటాద్రి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు, 653లో కొన్నారు, ఇప్పుడు 619 అయింది, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ, రిజల్ట్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని. అయితే వర్స్ట్ ఈస్ ఓవర్ అండి స్టాక్, ఎందుకంటే మిగతా ఎన్బిఎఫ్సీస్ లాగా ఈ స్టాక్ కూడా కరెంట్ లెవెల్ తెలిసి కాస్త రికవర్ అయిన పాసిబిలిటీ కనిపిస్తుంది. ఓకే, టాటా మోటార్స్, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు వెంకటేష్ వరంగల్ నుంచి. 2 ఇయర్స్ క్రితం తీసుకున్నారట, రెండింటిలోనూ 40% లాస్ లో ఉన్నారు, ఎగ్జిట్ కావచ్చా ఇక్కడ? లాస్ లో ఉన్నా కానీ జస్ట్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్, అక్కడ బయటకు రమ్మని చెప్తాను. టాటా స్టీల్ ఐ థింక్ ఇట్ హాస్ డీసెంట్ ఫ్యూచర్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఆల్సో, కాబట్టి అందులోంచి టాటా స్టీల్ ఆన్ డిఫరెన్స్ యూ కెన్ యాడ్ మోర్, బట్ టాటా మోటార్స్ ఆన్ ఎవ్రీ రైస్ ఈ షుడ్ కమ్అట్. ఓకే, బాగా అంటే లోవర్ లెవెల్స్ నుంచి పెరిగింది, కానీ మీరు హైయర్ రేట్లో కొన్నట్లుగా ఉన్నారు టాటా మోటార్స్ ని. సో ప్రాబ్లీ ఐ థింక్ ట్రేడింగ్ బెట్ లాగా యూజ్ చేయండి టాటా మోటార్స్. ప్రాబ్లీ దాని రేంజ్ చూస్తే 60-140 అనుకోవచ్చు. సో నిన్న కూడా మనం అరౌండ్ 118-120 దాకా వెళ్తాం చూసాం. సో షుడ్ కీప్ ట్రేడింగ్, నా ఉద్దేశంలో 80 వచ్చినప్పుడు ఆ ప్రైస్లో కొనాలి, 130-140 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే, మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు, మేము ఫ్యాంగ్ స్టాక్స్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి స్టాక్స్ కొనాలంటే ఏం చేయాలి అని. ఏం చేయాలి? రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.